నమస్తే మదిల మాటకు స్వాగతం. ఓల్లా ఇలా మీకు ఒక విచిత్రం జరగబోతుంది. ఏంది తెలుసా, ఈ సావిత్రి ఇంకొక సావిత్రిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంకొక సావిత్రి ఎవరు అని అనుకుంటురా? నేనేమో తీన్మార్ సావిత్రి. ఆమె ఎవరంటే సినిమా సావిత్రి, అదే దయ్యం కళ్ళ పిల్ల నందిత వచ్చింది. మాట్లాడదామా? అందరు నిన్ను దయ్యం కళ్ళ పిల్ల అంటుంది. హాయ్ నందిత. అమ్మో నందిత, నమస్తే. ఓ నందితనే అంటలే, సావిత్రి అని నన్ను నన్ను పిలుచుకోవడం ఎట్లనే ఉంది. ఓకే, ఏంది సావిత్రి గోల్? ఏంది సావిత్రి అమ్మ ఏం చేస్తుంది సినిమాలో? సావిత్రి సినిమాలో చాలా గోలు చేస్తుంది, కానీ ఈ అమ్మాయికి ఒక పిచ్చి, పెళ్ళని ఒక పిచ్చి. సో ఆ పెళ్ళి పిచ్చి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, ఒక హీరో వెంట పడతాడు. సో ఆ మొత్తం స్టోరీ సావిత్రి చుట్టే ఉంటుంది. ఫ్యామిలీ ఉంటుంది, మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంటుంది. చాలా మంచి ఫ్యామిలీ వాల్యూస్ చూపించారు మూవీలో. సో ఇంకొక డైలాగ్ కూడా ఉంది, ఒక అమ్మాయికి 16 అబ్బాయిలు కదా లేదు అని. నీకు పెళ్ళంటే అంత ఇష్టమా సినిమాలో? సినిమాలో అంత ఇష్టం, ఎందుకంటే ఈ అమ్మాయి ఒక పెళ్ళిలో పుడుతుంది. పెళ్ళి జరిగేటప్పుడు ఈ అమ్మాయి పుడుతుంది. అండ్ ఈ అమ్మాయికి ఏంటంటే ఏడుపు వస్తే, లేకపోతే తినకపోతే, పెళ్లి దగ్గర తీసుకెళ్తే తినేస్తుంది, పడుకుని పోతుంది, హ్యాపీగా ఉంటుంది. అదేదో సినిమా థియేటర్ లో సినిమా పుడితే వాడు సినిమానే చూస్తాడు అన్నట్టు. బట్ ఈ అమ్మాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్తో ఉంటుంది, ఓ నా పెళ్ళి జరగబోతుంది ఇది అది అని. పెళ్ళి కుదిరితే ఎక్కడో ట్రావెల్ చేస్తున్నప్పుడు హీరో తగులుతారు. హీరోకి అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయికి హీరో కూడా నచ్చుతాడు. బట్ కన్ఫ్యూజన్, అమ్మాయికి ఏంటంటే లేదు నాకు అబ్బాయి వద్దు, నాకు పెళ్ళే ప్రేమ వద్దు. లాస్ట్ వరకు కన్ఫ్యూజన్ లో ఉంటుంది అమ్మాయి. మరి నందిత ఎందుకు సినిమా ఉంటేనే కనిపిస్తుంది, సినిమా ఆడియో ఫంక్షన్, సినిమా ఇట్లా ప్రమోషన్స్, ఇట్లా మిగతా టైం అంతా నందిత ఎటుపోతుంది? ఏం చేస్తుంది నందిత? నేను నా లైఫ్ లో ఉంటా, అంటే ఇంట్లో ఉంటాను, నా ఫ్యామిలీతో ఉంటాను, లేకపోతే చదువుకుంటాను అంతే. ఇప్పుడు నందితది ఏ ఊరు అంటే ఏ ఊరు అని చెప్తుంది నందిత? అంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్, ఎందుకంటే మా మమ్మీది వైజాగ్. హే తెలుగు అమ్మాయి అయితే నువ్వు, మీకు తెలీదా? నేను నార్త్ ఇండియన్ అనుకుంటా. ముంబైలో పెరిగినావు కదా? అంటే నేను పుట్టింది ముంబైలో, ఎందుకంటే డాడీ ఆర్మీలో ఉన్నారు. ఓకే, ఆర్మీ ఆఫీసర్ ఆయన. అండ్ డాడీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్ లో. అరే నేను ప్రాపర్ తెలుగు అమ్మాయినే, కానీ రేజ్డ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ కొంచెం నార్త్ లో, అందుకే మేబీ కదా చాలా మంది ఇంకా డౌట్ లో ఉన్నారు. కానీ ఆర్మీ అంటే ఎవ్రీ 2 ఇయర్స్ కనుకుంటా కదా? మొత్తం తిరిగేసిండ్రా మీరంతా, మీ ఫ్యామిలీ అంతా మొత్తం? అవునా, నీకు ఏడిపోయినా మంచిగా తెలుసా, సినిమా షూటింగ్ ఏ లొకేషన్ పోయినా మీ ఫ్రెండ్స్ ఉంటారేమో కదా. ఉంటారు. అట్లా ఎప్పుడన్నా కలిసినవి ఎవరినన్నా? చాలా సార్లు. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కదా, ఎట్లా ఒప్పుకున్నారు సినిమాలకు? వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ఉంటుంది కదా ఫ్యామిలీ డిసిప్లిన్. ఆబ్వియస్లీ వాళ్ళు మై మామ్ అండ్ డాడ్ చాలా సపోర్ట్ చేశారు. మామ్ అండ్ డాడ్ కాకుండా ఫ్యామిలీ, వైజాగ్ లో ఉన్న ఫ్యామిలీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఆబ్వియస్లీ కొంచెం చెప్పి పంపిస్తారు, బట్ చాలా సపోర్ట్ చేశారు. చాలా నాకు తెలిసి అమ్మనే మిమ్మల్ని కదా, మీకేం ఇంట్రెస్ట్ లేకుండా, అంటే ఇంట్రెస్ట్ లేకుండా తెలియకుండా అని అమ్మనే నువ్వు వెళ్ళి అని నీ ఫోటోస్ అమ్మనే పంపించిందట. అవునా? మీ మమ్మీకే ఇంట్రెస్ట్? అయితే ఇంట్రెస్ట్ అని కాదు, జస్ట్ నాకు యాక్చువల్లీ 12th class బోర్డ్స్ రాశాను, ఒక గ్యాప్ ఉంటుంది కదా ఒక 2 మంత్స్ రిజల్ట్ కోసం. సో ఆ టైంలో నాకు ఏం చేయాలని నాకు అర్థం అవ్వలేదు. ఊరికే నెట్ లో కూర్చుంటే ఇది వచ్చింది స్టార్ హంట్ అని. సో మమ్మీ ఊరికే పంపించేసారు. కానీ ఫస్ట్ సినిమాకి 70,000 మంది ఆడిషన్ చేస్తే నందిత చాలా చాలా మంది. ఇన్ఫాక్ట్ నేనైతే ఏమీ నేర్చుకోలేదు, యాక్టింగ్ నేర్చుకోలేదు, ఊరికే అలా వెళ్ళిపోయాను అంతే. కానీ ఆడిషన్ ఇచ్చిన వాళ్ళు, ఇంతకు ముందు సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు, మీలాగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఇంకా చాలా ఎక్స్పీరియన్స్డ్, అంటే ఎక్కడెక్కడో నేర్చుకుని వచ్చారు. నేనైతే ఇంకా చాలు, ఓకే ఒక ఆడిషన్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి బాగా తిని పడుకుంటా అంతే. సెలెక్ట్ అవుతానని కూడా అనిపించలే ఇంకా? నేను అంత సీరియస్ గా తీసుకోలే, అంత దూరం ఐ డిడ్ంట్ థింక్. కానీ ఇది తెలిసినప్పుడు ఎట్లుంది, 70,000 మందిని దాటేసి నందిత అనే సినిమాకి సెలెక్ట్ అయింది అంటే? చాలా లక్కీ అనిపిస్తుంది. భయం అనిపించలే? ఎట్లా? భయం అని కాదు, ఒక ఎక్సైట్మెంట్ అండ్ నర్వస్నెస్, ఎందుకంటే ఏమి తెలీదు, ఐ ఫార్మల్ ట్రైనింగ్ లేదు, నథింగ్.
బట్ ఆ ఎక్సైట్మెంట్ ఓ షిట్ ఐ యామ్ గోయింగ్ టు బీ ఇన్ ఎ మూవీ అని ఫస్ట్ సినిమాకుండే. అమ్మ తెలుగు మొత్తం మాట్లాడుతుందా? మొత్తం. ఇప్పుడు మరి నీకు తెలుగు అప్పుడు అమ్మ బాగా హెల్ప్ చేస్తావచ్చు కదా? హెల్ప్ చేస్తాను బాగా. ఆ టైంలో అయితే నాకు ఫస్ట్ సినిమా అప్పుడు ఎట్లా హెల్ప్ చేసింది? ఫస్ట్ సినిమా టైంలో అయితే నా తెలుగు అంత బాగుండదు, అస్సలు జీరో. తేజ గారు తిట్టి 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 నేర్పించారు. అంటే తెలుగు సినిమానే ఫస్ట్ సినిమా కదా, నీకు అంత భయం లేదు? అమ్మ తెలుసు, అమ్మమ్మ తెలుసు, తెలుగు వచ్చి చక్కగా హ్యాపీగా అయిపోయిందా షూట్? ఫస్ట్ సినిమా అంటే కొంచెం కొన్ని కష్టాలు ఉండే, లైక్ అంటే నాకు నేను అంత సీరియస్గా తీసుకోలే, తెలియదు కూడా కదా, తెలియదు కూడా. అండ్ జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోయాను తేజ సార్ని. కానీ ఆ టైటిల్ నందితకి కొంచెం అంటే సినిమా టైటిల్ తర్వాత చేంజ్ చేశారు కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి అది అయిపోయిందని మీకు వినిపించింది అట? ఏదో బట్ యా. ఆ టైటిల్కి మీనింగ్ నీకు తెలుసా? తెలుసా, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్ళడం జరిగింది. సినిమా అయిపోయిన తర్వాత వైజాగ్ లో మీ వాళ్ళు చూసినా, అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు? సో వాళ్ళు షాక్ తిన్నా, నువ్వేంటి, సినిమాలు ఏంటి, యాక్టింగ్ ఏంటి, అండ్ ఫస్ట్ సినిమాలో కూడా బాగా చేసావు, ఎలా చేసావు అని. ఇప్పుడు తెలుస్తుంది అబ్బా దీనికి లోపల ఏదో ఉంది. కానీ ఫస్ట్ సినిమా నువ్వు చూసుకున్నావా ఇప్పుడు? అంటే అప్పుడు చూసినావు కదా. నేను ఒక్కసారి చూస్తాను ఆ సినిమా, దాని తర్వాత నాకు ఏదో ఆడ్గా అనిపిస్తుంది. అంతే కాదు, ఫస్ట్ సినిమా రిలీజ్ తర్వాత ఇప్పుడు చూసుకున్నా అంటే ఇప్పుడు కొంచెం నువ్వు నీకు తెలిసిపోయింది కదా సినిమా అంటే ఏంది, అరే నేను ఇట్లా చేసి ఉండాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సినిమా చూస్తే నువ్వు చూడవేమో ఇంకా. నేను చూసాను కొన్ని క్లిప్పింగ్స్, బట్ నాకు అది నచ్చింది ఇప్పటికన్నా. అదే నచ్చిందా? తెలిసి తెలగ చేసింది కదా. మరి అట్లానే తెలుగు సినిమాలు చేస్తుంది అంటే బిజీ గుండి కనిపించదేమో అంటే తమిళ హిందీ ఏదో చేస్తుంది అంటే ఏది చేయదు. సినిమాలు లేకుండా ఎట్లుంటావు మరి? సినిమాలు ఉన్నాయి, నేను ఐ డోంట్ లైక్ ఓవర్ టాక్సింగ్ మై సెల్ఫ్. ఎక్కువ వర్క్ వద్దు నాకు, ఉన్న కాడికి చాలు నాకు. ఈజీగా హ్యాపీగా ఇంటికి వెళ్ళి మంచి వర్క్ చేసి ఇంటికి వచ్చి మంచిగా పడుకోవాలి, మళ్ళీ వర్క్ వెళ్ళాలి, అలాగ ఉండాలి. వేరే భాషలలో చేసే ప్రయత్నం కూడా నేను చేస్తా, బట్ నాకేంటంటే నాకు లాంగ్వేజ్ కొంచెం రాకపోతే ఎమోషన్ రాదు నాకు, ఎక్స్ప్రెషన్ రాదు నాకు. సో ఐ వాంట్ టు వర్క్ ఆన్ దాట్ ఫస్ట్ అండ్ ప్రాబబ్లీ దట్. నేర్చుకుంటున్నావా మరి? ఏ నీకు తొందరగా వచ్చేస్తే, తెలుగు చూడ ఎంత తొందరగా వచ్చేసింది కదా. కదా, ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంది మరి సావిత్రి తర్వాత? ఇంకా స్క్రిప్ట్స్ ఇంకా ఫైనల్ స్టేజ్ లో వస్తున్నాయి, నేను ఇంకా సైన్ చేయలేదు. ఒక్కదానివేనా నువ్వు? అందిత ఒక్కతేనా? అమ్మాయి, అబ్బాయి, అన్న, తమ్ముడు? ఐ హావ్ ఎ యంగర్ బ్రదర్. తమ్ముడు ఉన్నాడా? మీరిద్దరు ఫైట్ చేసుకుంటారా? చాలా. అవునా? ఇంకా టామ్ అండ్ జెర్రీ. కానీ నందిత కొన్ని సినిమాలు చేసింది కానీ చాలా సెలెక్టివ్ గా నందిత నే చేయగలదు అనేటట్టు అన్ని సినిమాలు సెలెక్ట్ చేసుకుంది. ప్రేమకథ చిత్రం అదైతే అమ్మో, అందరు నిన్ను దయ్యం కళ్ళ పిల్ల అంటున్నారా? చిన్నపిల్లలు అయితే దయ్యమ్మక్క అని పిలుస్తారు. దయ్యమ్మక్క పేరు కూడా తెలియదు, దయ్యమ్మక్క అని పిలుస్తారు అంతే. నువ్వేమనుకుంటావు? ఓకే, చిన్నపిల్లల్ని ఏమంటావు? పెద్దోళ్ళు ఇప్పుడు నేను కూడా అన్నా దయ్యం కళ్ళ పిల్ల అని. అది ఓకే, అంటే అయినా మీకు తెలుసు కదా ఆయన నందిత అని, పిల్లలకి ఏం తెలుసు, దయ్యమ్మక్క అని తెలుసు అంతే. అవునా? ఒకసారి ఇప్పుడు ఆ నందిత బయటకు వస్తుందా? దయ్యం నందిత రాదా? అది సినిమాలో వస్తుంది అంతే, బయట రాదా? బయట ఇంత క్యూట్ ఉంటుంది. ఆ సినిమా మంచి హిట్ అయింది, నందితకి పేరు వచ్చింది, సినిమా హిట్ అయిపోయింది. కానీ ఎందుకు ఇంకా నందిత పెద్ద హీరోల పక్కన చేయట్లేదు అంటే? నాకు వస్తే నేను చేస్తా అంతే, నేనెందు నో అంటాను. నందిత ఎక్స్పోజింగ్ కి దూరం కాబట్టి నందితకు ఆఫర్ రాలేదు సిన్స్. అదే కదా, మై ఫ్యామిలీ ఇస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ సర్టెన్ థింగ్స్, సో నాకు బౌండరీస్ ఉన్నాయి. బట్ ఇఫ్ ఐ ఇఫ్ ఎనీ ఫిల్మ్ మేకర్ ఇస్ రియలీ కీన్ ఆన్ హ్యావింగ్ మీ, we can work out something. I don't want to look vulgar on screen. Otherwise I don't mind. Ante. Ante. I'll till my comfort level I'll do it. Ante na. Bite etlu untadi? Bite bite ilaane untundi. Ante. Teeda undadu. Teeda undadu. Mari ippudu ikkada Vizag lo gaani ide emana function laithe memaithe andra langavoni lesukuntam. Nuvu atle elthavu eppudanna langavoni iskoni? Function family functions? Family functions. Family functions lo obviously wedding unte lekapothe edaina anniversary function unte obviously nenu indine iskunta. Nandita ki cinemalu ala chinna 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 ante gap iskon chestadi. Friends asalu industry lo lerata. నాకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఐ మీన్ అదే అన్నాను కదా, ఐఎమ్ వెరీ రిజర్వ్డ్. సో బై ద టైమ్ ఐ ట్రై టు టాక్ సినిమాలు అయిపోతాయి. పోనీ ఇప్పటిదాకా చేసిన క్లోజ్ అందరికన్నా అంటే ఎవరు లేరా? అందరితో ఇట్స్ జస్ట్ లైక్ నమస్తే టాటా కాదు, ఐ నో దెమ్ అంతే. ఫ్రెండ్ అని నేను అనలేను. అనలేవా?
They're nice people. I don't hate anyone. Ante I know them. Ante mari niku Nanditaku friend kavalante em cheyalalak nenu chepta. I can't naku raadadi. That's my thing. I take very long to become personal to anyone. Inta army background kada eppudanna army daddy laga ellal anpichinda? Army lo? Army lo kellalani neeku? No, no. No way. Asla oddu. ఎందుకొద్దు? నేను అసలే ఐఎమ్ బ్యాడ్ అట్ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ కాంట్ గెట్ అప్ అట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్ అండ్ 5 o'clock ఇన్ ద మార్నింగ్. ఆర్మీ వాళ్ళు ఫుల్ స్ట్రిక్ట్ ఉంటారు కదా టైం టు టైం. చాలా. మరి ఎట్లా నీకు ఎట్లా తప్పిపోయినాయి ఆ రూల్స్? ఇంట్లో ఆబ్వియస్లీ డిసిప్లిన్ ఉంటుంది బట్ ఏదో స్లోలీ చిన్నప్పుడైతే రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి, తల దూకోవాలి, బిఫోర్ స్లీపింగ్ యు హావ్ టు టేక్ అ బాత్ అండ్ స్లీప్, అవన్నీ చాలా చేశారు. ఎప్పటిదాకా చేసినావు అట్లా? ఏ క్లాస్ దాకా? నాకు గుర్తులేదు బట్ చాలా టైం వచ్చింది. దాని తర్వాత మా డాడీ కూడా బోర్ అయిపోయి వదిలేశారు. అందుకంతే గుర్తు. మా బ్రదర్ ని కూడా వదిలేశారు. అలాగే తేజ గారి గురించి తెలుసా నీకు? ఫస్ట్ సినిమాకి వచ్చేటప్పుడు అసలు నేను బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేయలేదు. ఊరికే ఓ సినిమా అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నీకు తెలుసా తేజ గారు తిడతారు కొడతారు కూడా అంటే అసలే కొడతారు ఎందుకు కొడతారు వై నేనేం చేశాను అంటే సరిగ్గా చేయకపోతే ఇంకా నీ పని అయిపోయిందంటే అసలే నో నథింగ్ లైక్ దట్ విల్ హ్యాపెన్ నన్ను కొడతాడా అని. ఇంకా ఒకసారి తిట్టారు బాప్రే. నేను నీకు రాకపోతే నువ్వు వెళ్ళిపో వేరే అమ్మాయి తీసుకొస్తాను ఇంకా అంతే. బట్ ఏంటంటే అది ఇండైరెక్ట్గా హెల్ప్ అయింది. ఆ టైంలో విల్ ఫీల్ బ్యాడ్ బట్ స్క్రీన్ మీద చూస్తే ఆ ఎక్స్ప్రెషన్ ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ ఐ థింక్ ఓన్లీ హీ కెన్ డూ ఇట్. అంతే వెళ్ళిపోదాం అనుకున్నావు అప్పుడు నన్ను తిట్టింది కదా మరి నేను తిడితే? భయం వేసింది. నేను చాలాసార్లు గివ్ అప్ కూడా చేస్తాను బట్ మా డాడీ లేదు కంప్లీట్ చేయి, అది కూడా ఆర్మీ కంప్లీట్ చేయి, ఏది స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయి. నా దగ్గర నడిచింది అన్ని సినిమాలో నడవది ఏదైనా లైఫ్ లో చేస్తే కంప్లీట్ చేయాలి. అంటే భయం వేసింది నిజంగానే తేజ గారి మీద అట్లా ఉండే తిడతారు అంటే ప్రొఫెషనల్ గా బయట నాకు కూడా భయం పెట్టారు చాలా మంది ముందుకు ముందు. తేజ గారితో చేస్తున్నావా మూవీ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ షెడ్యూల్ మొత్తం ఏమీ అనలేదు. నేనుకున్నాను ఎందుకు అంటున్నారు స్టూపిడ్ పీపుల్ అంటే సెకండ్ షెడ్యూల్ ఇక్కడ హైదరాబాద్ లో చేశారు ఫస్ట్ ఆఫ్ ది మూవీ అప్పుడు తెలిసింది. అప్పుడు తెలిసింది నీకు ఎందుకు చెప్పిన మంచిగా అప్పుడు ప్రొఫెషనల్ గా కదా అదంటే అప్పటితోనే క్లోజ్. దానిపైన వి వర్ న్యూ కమర్స్ కదా సో అలా సరిగ్గా చెప్పకపోతే సీరియస్ గా తీసుకోలేము. ఊరికే ఏదో చేసేసి వి వుడ్ స్పాయిల్ ది మూవీ. ప్రేమకథ చిత్రం నందితకి మంచి లీడ్ ఇచ్చింది. దాని తర్వాత అట్లాంటివి రాలేవు. అంటే ఒక్క సినిమా హిట్ అయిందంటే అదే టైప్ క్యారెక్టర్లు పట్టుకొని డైరెక్టర్లు వస్తారు కదా. ఇప్పుడు కూడా అవునా? ఇప్పుడు కూడా సేమ్ హారర్ సినిమాతో వస్తారు. వద్దు ఎందుకొద్దు? ఒకసారి చాలు, మళ్ళీ మళ్ళీ అది అవ్వదు. ఇట్ డజంట్ హ్యాపెన్. నాకేంటంటే ఐ వాంట్ టు డూ డిఫరెంట్ రోల్స్. మళ్ళీ మళ్ళీ హారర్ చేస్తే ఈ హారరే వచ్చు ఈ అమ్మాయికి, ఇంకా వేరేది ఏమి రాదని ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అందుకే నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ ఎనీ హారర్ ఫిల్మ్. మరి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఉంటుంది? నేను ఉండేది ఆర్మీ ఏరియా, సైనిక్పురి. ఆడ కూడా ఆర్మీ ఏరియాలోనే ఉంటున్నావు? లాంగ్ అవుతుంది కదా? పర్లేదు, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయి బట్ వర్క్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తే ఆ ఫీలింగ్ అనుకోవచ్చు. ఏదైనా తినాలంటే కిచెన్కి వెళ్ళిపోయి ఏదో చేసుకుని తిని. ఏ వంట చేస్తావా? అన్నీ వచ్చా? అన్నీ అనుకో, నాకు ఇష్టమైన వచ్చు, నేను తినచ్చు. నీ చదువు ఎక్కడ? హైదరాబాద్? హైదరాబాద్. అవునా? నేను యాక్చువల్లీ డిస్టెన్స్ కోర్స్ చేస్తున్నాను ఎంబీఏలో, సో స్పెషల్ ప్లేస్ అని లేదు. సో చాలా ఇఫ్ దేర్ ఇస్ అ గ్యాప్ నాకు షూట్ స్టార్ట్ అవ్వడానికి ఒక టైం ఉంటే వి గో టు ఆ బెంగళూరు హౌస్ ఆర్ విల్లా అండ్ వి స్టే దేర్ ఫర్ సమ్ టైం, వచ్చేస్తాం. షూట్ ఉంటే ఇక్కడ వచ్చేస్తాం. డైరెక్టర్ తేజ గారు లెక్కనే మారుతి సినిమా అనగానే నీ చుట్టుపక్కల ఉన్న పీపుల్ మళ్ళీ ఏదో ఒకటి నీకు చెప్పుకుంటారు కదా చెవుల, ఏమైనా చెప్పారా? అందరి గురించి అందరు ఏదేదో చెప్తారు బట్ ఐ వెంట్ విత్ ది స్క్రిప్ట్ అంతే. నేను బ్లైండ్గా వెళ్ళాను. మరి సినిమాలేమో మొత్తం పిలిపించి పాటలు పాడుకుంటావు చక్కగా,
ఎవరైనా చెప్పిందో నాకు పెళ్లి కావాలంటూ పెళ్లి 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 అంటూ మరి బయట నందితకు అది సావిత్రి పెళ్లి పిచ్చి నందితకు పెళ్లి పిచ్చి ఎట్లుంది? నేను ఇంకా చాలా యంగ్ బట్ నాకు ఇంకా అవన్నీ అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. నేను ఇంకా మేబీ 3-4 years, 5 years తర్వాత పెళ్లి పిచ్చైనా ప్రేమ పిచ్చైన తర్వాత పెళ్లి పిచ్చి అవుతుందా? ప్రేమ అయిన తర్వాత మేబీ యా ఇంకా అవలా. బట్ ఏం చేస్తున్నారయ్యా మీరు? ఆమె చూడండి ఎంత డిసప్పాయింట్ గా చెప్తుందా. ఏం చేస్తుండ్రు ఇంకే ప్రేమ కాలేదు. ఒకవేళ నందిత హీరోయిన్ అవ్వకపోయి ఉంటే ఏమయ్యేది? హీరో నందిత హీరోయిన్ అవ్వకపోతే ఐ థింక్ అదే సేమ్ ఎంబీఏ చేసుకొని ఎక్కడో అబ్రాడ్ ఉండేదాన్ని అంతే. హైదరాబాద్లో ఉండకపోతుండే అప్పుడు, హైదరాబాద్ సైనిక్పూర్లో ఉండకపోతుండే, ఉండకపోతుండే అబ్రాడ్ వెళ్ళిపోతుండే. దాని తర్వాత అంటే ఇప్పుడు నీకు తెలిసిందే కదా నువ్వు చాలా ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నావు అనమాట. ఇది కొన్ని రోజుల వరకే ఈ ఫీల్డ్ అనేది. దాని తర్వాత నందిత ఏం చేస్తుంది? దాని తర్వాత ఐ హావ్ నాట్ ప్లాన్డ్ దట్. ఐఎమ్ గోయింగ్ డే బై డే. అది జరుగుతుంది తీసుకోవడమే అంతే. ఇది కూడా ఐఎమ్ వెరీ లైక్ యూ సెడ్, ఇది ఒక లిమిట్, చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది దీనికి. అండ్ వన్ డే దెర్ ఇస్ 100% అన్ ఎండ్ టు ఇట్. సో ఐఎమ్ నేనంతా ఐఎమ్ వెరీ కూల్ అబౌట్, వెరీ కూల్ అబౌట్ ఇట్. ఐ నో ఇట్స్ గోన్ టు హ్యాపెన్ సమ్ డే. సో అదుంది నాకు, ఇట్ విల్ హ్యాపెన్ సమ్ డే. ఓకే ఫైన్. ఒకటి చెప్పు, నువ్వు ఆడిషన్కి వచ్చినప్పుడు మీదే ఊరు అంటే వైజాగ్ అని చెప్పినావా? చెప్పావా? ఏ అట్లా తెలుగు అమ్మాయిలను తీసుకోరు కదా మిమ్మల్ని, ఎట్లా తీసుకున్నారు మరి? ఎందుకు తీసుకోరు చెప్పి? తేజ గారు ఓకే, కానీ ఎందుకు తెలుగు అమ్మాయిలను హీరోయిన్ మెటీరియల్ కాదనుకుంటారు నువ్వు చెప్పు. ఏమో నాకు అది ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు. నువ్వు వైజాగ్ అమ్మాయిదే కదా, మనలో మంచిగా ఉంటారా చెప్పు. మా అమ్మాయిలే, సౌత్ ఇండియన్ అమ్మాయిలే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు యాక్చువల్లీ. నేను చెప్తే ఎందుకంటే శ్రీదేవి తీసుకోండి, సౌందర్య, హేమమాలిని, రేఖ, వీళ్ళందరి పేర్లు తీసుకుంటే ఇంకా చాలా చాలా మంది ఒక టైంలో టాలీవుడ్ని రూల్ చేశారు. వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉంటారు ఇప్పుడు కూడా చూస్తే యు లైక్ వావ్. అందరికీ వాళ్ళే ఫేవరెట్ హీరోయిన్స్. ఎవరన్నా అడిగితే కూడా ఆ కాలంలో అని చెప్పేసి వాళ్ళ ప్లేస్ వాళ్ళకు ఉంచేసిన తర్వాతనే ఈ జనరేషన్లో అని చెప్తారు. అంతే కదా, అంత మంచి వాళ్ళు. అంటే తెలుగు అమ్మాయిలు అయితే డైరెక్టర్లు చెప్పినట్టు బట్టలు వేసుకోరని, ఇప్పుడు నీకు నీ లిమిట్స్ ఉన్నాయి, నువ్వు క్లారిటీతో ఉన్నావు, నేను అదే చేస్తాను ఎంత పెద్దదైనా సరే అని అట్లా అనుకోవడం వల్లనే మన తెలుగు వాళ్ళకి ఇయ్యరు అని. అంటే అదే కదా, ఐ థింక్ వి సౌత్ ఇండియన్ గర్ల్స్ హ్యావ్ అ హెడ్ ఆఫ్ అవర్ ఓన్. మనకి ఏది నచ్చితే అదే చేస్తాము. సో ఐ థింక్ ఇట్ వర్క్స్ అవుట్ దట్ వే. ఒక సినిమాలో ఇద్దరు అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, ఒక హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అని కాదు, ఇద్దరికి ఈక్వల్ లెవెల్స్లో ఉంటాయి. అట్లాంటి సినిమాలు నందితకు ఓకేనా? ఐ డోంట్ మైండ్. నాకు నా క్యారెక్టర్స్కి స్ట్రాంగ్గా మంచిగా ఉంటే, ఒక మంచి పర్ఫార్మెన్స్ అనే స్కోప్ డెడ్లీ ఉంటే ఐ డోంట్. అదే అంతే, ఏం లేదండి, ఆమెకి నచ్చితే చాలు అంతే కదా. నువ్వేమన్నా గమనించినవా ఇండస్ట్రీలో ఏమి మన తెలుగు అంటే నీకు ఇచ్చే ప్రిఫరెన్స్కి నా అర్త్ నుంచి వచ్చిన హీరోయిన్స్కి ఇచ్చే? రెండు సినిమాలు చేయలేదు కదండి, చేస్తే తెలుస్తుంది ఇద్దరితో చేస్తే. కానీ నీకేమన్నా తెలిసిందే మాయేమన్నా తెలుగు అమ్మాయి కదా అని కొంచెం చిన్న చూపు ఏమన్నా చూసిండ్రా? ఘర్కి మురిగి దాల్ బరాబర్ అంటారు కదా. సో ప్రతి స్టేట్కి దే విల్ ఎనీథింగ్ అవుట్ సైడ్ లుక్స్ మచ్ మోర్, ద గ్రాస్ ఆన్ ద అదర్ సైడ్ లుక్స్ గ్రీనర్. సో మేబీ ఆ ఫీలింగ్ ఉండొచ్చు ఏమో. ఇంకా నందితకు పడాల్సిన క్యారెక్టర్ అంటే అవన్నీ లేవు. ఐ నీడ్ అంటే ఒక స్క్రిప్ట్ వస్తే అది రీడ్ చేస్తే ఇఫ్ ఐ ఫీల్ కి హా నేను ఇది చేయగలుగుతాను, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒక విజువలైజేషన్లో వెళ్ళిపోతాను, అది నచ్చితే చేస్తాను. మరి నువ్వు సావిత్రి అనే సినిమాకి పేరు, నీ పేరు కూడా సావిత్రి, సినిమాకి సంబంధించి సావిత్రి గారి సినిమాలు చూడడం కానీ ఏమన్నా చేసినావా? ఆ సాంగ్ చూశాను అంతే, సాంగ్ చూశాను. ఎందుకంటే పవన్ ఏం చెప్పాడంటే ఉట్టి నేమ్ వాడుతున్నాం, వీఆర్ నాట్ I don't want you to be her. కానీ టైటిల్ పేరు అదే, నీ పేరు అదే. Yeah. బట్ అనిపించిందా? బరువుగా అనిపించిందా? సావిత్రి అంటే అందరూ అమ్మో వాట్ డి దిస్ గర్ల్ డూ అంటే నాకు స్టార్టింగ్లో కొంచెం ఐ వాజ్ నర్వస్. బట్ మా రైటర్ కృష్ణ చైతన్య గారు వచ్చి ఒక 1 hour కూర్చొని చెప్పారు సావిత్రి ఇది అది అది అంటే ఈ అమ్మాయి ఇలాగుంటుంది. అప్పుడు స్లోలీ స్లోలీ ఒక వీక్ పట్టింది నాకు టు అండర్స్టాండ్ సావిత్రి అండ్ బి సావిత్రి. అంతే కానీ ఇప్పుడు ఒకవేళ ప్రేమకథం చిత్రం తర్వాత మంచి నువ్వు మంచి సబ్జెక్ట్ చేసి ఉంటే ఇక నువ్వు లేడీ ఓరియంటెడ్ హీరోయిన్ అయిపోయేదాన్ని మేము. అది వద్దు నాకు, అద్దా లేడీ ఓరియంటెడ్ ఇక్కడ కేవలం సావిత్రి అనేది టైటిల్ అంతే. ఆల్ అలోన్ నేను సినిమా ఐ కెన్ క్యారీ ఎ ఫిల్మ్.
సో ఐ డోంట్ వాంట్ టు డు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ రైట్ నౌ. ఇప్పుడు ఫ్యూచర్లో ఇఫ్ ఐ ఫీల్ కి ఎస్ ఐ కెన్ క్యారీ అవుట్ ఆఫ్ అప్పుడు చేస్తా, ఇప్పుడైతే ఐ డోంట్ ఫీల్ ఐ కెన్ క్యారీ ఆఫ్ ఫిల్మ్ ఆల్ బై మై సెల్ఫ్. ఇంత మొత్తం కెరియర్లో నందిత బాగా బాధపడ్డది, అంటే ప్రొఫెషనల్ కావచ్చు పర్సనల్ కావచ్చు, బాగా బాధపడ్డది బాగా సంతోషపడ్డది రెండు చెప్పాలంటే ఏం చెప్తుంది? ప్రొఫెషనల్లీ అయితే ఒక సినిమా బాగా ఆడకపోతే ఐ ఫీల్ బ్యాడ్. ఏడుస్తావా? ఏడవను, అంటే ఐ ఫీల్ బ్యాడ్ కి అబ్బా షిట్ మ్యాన్ అంతా వర్క్, ఇట్ టేక్స్ సో మచ్ టు డూ ఫిల్మ్ అండ్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ నో ఒక ఎక్కడో ఫీల్ అవుతా ఓకే సరే ఓకే నెక్స్ట్ ఒక మేబీ 2-3 డేస్ ఐ ఫీల్ బ్యాడ్ అండ్ దెన్ ఐ మూవ్ ఆన్. అంతే. బాగా సంతోషపడిందంటే? సంతోషపడితే అంటే వెన్ పీపుల్ సే దట్ ఐ హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ సంథింగ్, నేను ఏదైనా సరిగ్గా చేస్తే పర్ఫెక్ట్గా చేస్తే, సో దోస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ మేక్ మీ హ్యాపీ. ఇప్పుడు మేము నేను సావిత్రి అని చెప్తున్నా, నిన్ను కూడా అందరు ఇప్పటి నుంచి సావిత్రి లెక్కనే గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చూసిరు కదా, భయపెట్టిస్తా అనుకున్నాను, భయపెట్టేయాలి, మంచిగా క్యూట్ క్యూట్గానే మాట్లాడింది. ఇది ఈ వారం మదిలమాట, మళ్ళొచ్చే వారం మళ్ళొక గెస్ట్ తోని కలుద్దాం, అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6ని.